హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రుచులు. తెలుగు రుచుల్లో ఈరోజు రుచి ఏంటో తెలుసా? చాలా సులభంగా ఎంతో ఈజీగా చేసుకునే హెల్దీ ఈవినింగ్ స్నాక్, మిక్స్డ్ వెజ్ పకోడీ గోధుమ పిండితో కరకరలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. లేట్ ఎందుకు చూసేద్దాం ఎలా చేయాలో. కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, సన్నగా తరిగిన 4 ఫ్రెంచ్ బీన్స్, 1/2 కప్పు సన్నగా తరిగిన క్యాప్సికమ్, ఒక చిన్న సైజ్ క్యారెట్ సన్నగా తరిగినది, 1/2 కప్పు సన్నగా తరిగిన క్యాబేజ్. ఇంకా మీకు ఏదైనా కూరగాయలు కావాలంటే యాడ్ చేసుకోండి. క్యాలీఫ్లవర్ కానీ పొటాటో కానీ ఏదైనా సరే మీ ఇష్టం. జనరల్గా కూరగాయలు తినాలంటే పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎంత ఇబ్బంది పడతారో కదా. సో ఇలా కూరగాయలతో పకోడీ తయారు చేసి వేడివేడిగా సర్వ్ చేస్తే ఒక్కటి కూడా వదలకుండా తినేస్తారు. సో ముందుగా ఇవన్నీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. నెక్స్ట్, 2 రెబ్బలు కరివేపాకు సన్నగా తరిగినది, 1 టేబుల్ స్పూన్ తరిగిన అల్లం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, తరిగిన కొత్తిమీర 1/2 కప్పు, తరిగిన పచ్చిమిర్చి 6, 1 టీ స్పూన్ కారం, 1 కప్పు గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ వేడి నూనె. ఇది చాలా ఇంపార్టెంట్ అండి క్రిస్పీగా రావాలంటే. ఇప్పుడు బాగా గట్టిగా చేత్తో ప్రెస్ చేస్తూ ముక్కల నుండి నీరు వచ్చేలా కలుపుతూ పిండి అంతా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టి పకోడీకి కలుపుకున్న విధంగా గట్టిగా కలుపుకోవాలి. అప్పుడు నూనె కూడా ఎక్కువ పీలవదు. మిక్స్ చేశాక ఒకసారి టేస్ట్ చూసి ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయాయి. పకోడీ మిశ్రమం మనకి రెడీ అయిపోయిందండి. చూడండి ఇంత గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు కాగిన నూనెలో చిన్న చిన్న ముద్దలుగా పకోడీ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. పకోడీ వేశాక హై ఫ్లేమ్ మీద ఉంచి ముదురు గోధుమ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి. కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే టీ టైమ్ స్నాక్ మిక్స్డ్ వెజ్ పకోడీ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.